మైనారిటీలను మెజారిటీలను సమపాళ్ళలో కలుపుకొని వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఆనాడు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఆనాడు మంత్రిగా పనిచేసిన పెద్దలు షబీర్ అలీ గారు ఇక్కడే ఉన్నారు. సో ఈ కామారెడ్డి పాత్ర ఎంతో కీలకంగా మైనారిటీలకు సంబంధించిన, ఈ ప్రజలు వారిని ఆశీర్వదించారు కాబట్టి ఇక్కడి ప్రజలు మెజారిటీ మైనారిటీ ప్రజలు కలిపి వారిని నాయకుడిగా ఎన్నుకున్నారు కాబట్టి వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు మైనారిటీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్లో. సో మైనారిటీలు అనేది మా వాళ్ళు, మెజారిటీ పట్ల ఏ విధమైన విధానం ఉంటుందో మైనారిటీల పట్ల కూడా అదే విధమైన ప్రత్యేక విధానం ఉంటుంది. తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంకా అవన్నీ రిజల్ట్లు రాని అప్పుడే ప్రభాకర్ ఇప్పుడే ఇంకా తొందరగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇక్కడ వరకు మాట్లాడుకుంది. ఇప్పుడు రెండు నేను నిలబడతానన్నా లేదు కదా, పార్టీ ఆదేశించింది. నాకు 2 కాదు 3 పదవులు ఉన్నాయి, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఎంపీ కూడా ఉంది కదా. సో ఈ మూడిట్లలో ఏది ఉంచాలనో ఏది రాజీనామా చేయాలనో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి చేతులు ఉండదు. దేశంలోనే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో నేనున్నా, ఒకే సమయంలో 3 పదవులు. నేను అనేది అదే బాధ్యతతో వ్యవహరిస్తామని చెప్తున్నా. ప్రధానంగా ఈ విజయానికి కారణమైంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండలు మంచు కొండలు కష్టపడ్డ నాయకుడు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి దేశాన్ని విభజించు పాలించు అనే నిర్ణయంతో ముందుకెళ్తున్న వాళ్ళని నిలువరించడానికి రాహుల్ గాంధీ గారి త్యాగం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గెలుపులో సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎంత కీలకమైన పాత్ర పోషించారో మీరు చూసినారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబంగా తెలంగాణ ప్రజలకు మళ్ళీ కష్టం వస్తే మేము నిలబడతాం, మీ కుటుంబ సభ్యులం మేము, మా బంధమే కుటుంబ బంధము తెలంగాణ ప్రజలతో అని చెప్పి మీ సిపాయిలుగా ఢిల్లీలో కొట్లాడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు స్వయంగా మాట ఇచ్చెళ్ళినారు. కాబట్టి వాళ్లకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్రం యొక్క మనుగడలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి పాత్ర అద్వితీయమైనది.